హాయ్ అండి ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎందుకు మన బాడీ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది ఓకే సో మన బాడీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మనం కొలెస్ట్రాల్ తీసుకోకుండా ఉంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది రాదు సో మనకు హార్ట్కి సంబంధించినవి గుండెకి సంబంధించిన ఎలాంటి జబ్బులు కానీ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యలు కానీ మనకు రావు అని అనుకుంటారు అది అవాస్తవం అది తప్పు సో ఎందుకంటే మన బాడీ మనకు కావాల్సిన కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది మీరు ఈవెన్ మీరు తినకున్నా సరే సో అందుకనే మనం ఈరోజు మన ఛానల్లో చెప్తున్నాం వై అవర్ బాడీ మేక్స్ కొలెస్ట్రాల్ అంటే ఎందుకు మన బాడీ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది అది కూడా మూడు వేల మిల్లీగ్రామ్స్ త్రీ థౌజండ్ మిల్లీగ్రామ్స్ తయారు చేస్తుంది ఎందుకంటే ఆ కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో చాలా యూజెస్ ఉపయోగాలు దాంతో చాలా వర్క్ ఉంది కాబట్టి మన బాడీ తయారు చేస్తుంది సో ఇప్పుడు మనకు కొలెస్ట్రాల్ అవసరం లేదనుకోండి మీరు బయట నుంచి తీసుకోలేదు అయినా సరే మీ బాడీలో లివర్ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది ఆ కొలెస్ట్రాల్తోని మన బాడీలో ఎలాంటి పనులు జరుగుతాయంటే ఒకటి హార్మోన్స్ తయారు చేయడానికి ఏ హార్మోన్స్ అంటే సెక్సువల్ హార్మోన్స్ ఈస్టోజన్ కావచ్చు ప్రోజెస్టిరాని కావచ్చు టెస్టోసిస్టిరాని కావచ్చు ఇలాంటి సెక్సువల్ స్టెరాల్ హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి ప్రొడక్షన్ చేయడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి బైల్ సాల్ట్స్ ఈ యొక్క బైల్ సాల్ట్స్ ఏం చేస్తాయంటే మీరు తీసుకునే ఫ్యాటీ ఫుడ్స్ కాటు ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్స్ కావచ్చు ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి సో మీరు ఫ్యాటీకి సంబంధించిన ఫుడ్స్ కానీ ఫ్యాట్ సమ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కానీ మనం డైరెక్ట్ అబ్జార్బ్ చేసుకోలేము కేవలం బైల్ సాల్ట్స్ మాత్రమే వాటి చిన్న చిన్న పార్టికల్స్గా చేసి అవి అబ్జార్వ్ చేసుకుంటే మన బాడీ అప్పుడు వాటిని యూజ్ చేసుకోగలుగుతుంది ఓకే ఆ పర్పస్లో సాల్స్ అనేవి తయారవుతాయి నెక్స్ట్ వచ్చేసి సెల్ మెమ్రాన్ మన హ్యూమన్ బాడీలో హండ్రెడ్ ట్రిలియన్ సెల్స్ ఉంటే ప్రతి సెల్లో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కొలెస్ట్రాల్తోనే సెల్ మెమ్రాన్ తయారవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి విటమిన్ డి కూడా కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది సో ఇవన్నీ పర్పస్లో ఇవి అన్నిటిని తయారు చేయడానికి మన బాడీ కొలెస్ట్రాల్ యావరేజ్గా మూడు వేల మిల్లీగ్రామ్స్ తయారు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైట్లో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ తీసుకుంటే మీ లివర్ తక్కువ తయారు చేస్తుంది అదే మీ డైట్లు మీ తీసుకు మీ తీసుకునే ఫుడ్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే మీ లివర్ ఎక్కువ తయారు చేస్తుంది సో మీరు టూ థౌజండ్ తీసుకుంటే మీ లివర్ వన్ తయారు చేస్తుంది మీరు వన్ తీసుకుంటే మీ లివర్ టూ తయారు చేస్తుంది తయారు చేయడం మాత్రం పక్కా ముందుకంటే కొలెస్ట్రాల్ వల్ల మనం చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి బాడీ తయారు చేస్తుంది లేకపోతే బాడీకి ఖచ్చితంగా తయారు చేయదు ఓకే సో మనం ఇంకా రాబోయే వీడియోస్లో మనం దీని గురించి చాలా డెప్త్గా చెప్పుకుందాం ఓకే ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్